హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కెట్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనకాడమీ గురించి చూద్దాము సో ఇందులో మనకు ప్రైస్ హైక్ అయితే జరగబోతుందండి అతి త్వరలోనే సో బంపర్ ఆఫర్ పేరుతో ట్వెల్వ్ ప్లస్ త్రీ ఆఫర్ అయితే ఇంకా ఉందండి సో దానికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరైతే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచి ఆఫర్ వన్ ఇయర్ తీసుకుంటే త్రీ మంత్స్ ఫ్రీ ఉంది నెక్స్ట్ నాంది పేరుతో మ్యారథాన్ క్లాసెస్ అండి ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచే స్టార్ట్ అవుతాయి అన్నీ కూడా ఫ్రీ క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాత మీకు గనక సో క్లాసెస్ నచ్చినట్లయితే సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు సబ్స్క్రిప్షన్ తీసుకునేదానికి మన కోడ్ ఆర్కే టెన్ యూజ్ చేయండి మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఓకేనా సో ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ మనకు ఉండడాన్ని అయితే చూడవచ్చు మరియు గమ్యం గమ్యం పేరుతో నైన్టీన్త్ ఆగస్ట్ ఫైవ్ పిఎం అయితే స్టార్ట్ అయిందండి క్లాసెస్ అన్నీ కూడా రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి గమనించాలి నెక్స్ట్ గ్రూప్ టూ మాక్ టెస్ట్ సిరీస్ అండి ట్వంటీ సెకండ్ ఆగస్టు టెన్ పిఎం ఉంటుందండి వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వెంటనే రిజిస్టర్ అవ్వండి ఫ్రెండ్స్ ఇట్స్ లైక్ ఏ స్కాలర్షిప్ టెస్ట్ సో మీకు ఫ్రీగా సబ్స్క్రిప్షన్ పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది నెక్స్ట్ ప్రీవియస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సెషన్ కూడా ఉంటుందండి పాలిటీ పైన డైలీ సెషన్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఉంటుంది ఇవన్నీ లింక్స్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడము జరుగుతుంది అందరు కూడా ఫాలో అవ్వండి ఓకేనా మరి వన్ ఇయర్ వచ్చేసి ఏడు వేల ఏడు వందల రూపాయలు అండి మన కోడ్ యూజ్ చేస్తే ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలకే వచ్చేస్తుంది ఓకేనా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని అర్థం ఓకేనా ఎవ్రీథింగ్ ఇస్ సెట్ లెట్స్ క్రాక్ ఇట్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనము పంతొమ్మిదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే అడిషనల్ క్వశ్చన్స్ వాటితో పాటుగా ప్రతిరోజు చెప్పుకునే విధంగా జీకే క్వశ్చన్స్ కూడా టెన్ ఉంటాయి ఫ్రెండ్స్ వాటన్నిటిని ఫాలో అవ్వండి మరియు అంతేకాకుండా ప్రతి రోజుకు సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే అనకాడమీలో పార్టిసిపేట్ చేయొచ్చండి లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరు కూడా ఫాలో అవ్వండి ఓకేనా మంత్లీ మ్యాగజిన్ కనుక కావాలి అనుకుంటే సిక్స్ మంత్స్ మ్యాగ్జిన్ కనుక కావాలి అనుకుంటే కరెంట్ అఫేర్స్కి సంబంధించి ఈ వీడియో చివరలో చూడండి ఫ్రెండ్స్ మంచి ఆఫర్ అయితే ప్రజెంట్ మనకు ఉంది ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పేరు మీదుగా హైదరాబాద్ నగరంలో ఏ దేశ సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయనున్నారు ఏ దేశ సహకారంతో ఆన్సర్ ఆప్షన్ ఏ సింగపూర్ చూద్దాం వివరాలు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పేరిట ఏర్పాటైన ఎల్బి శాస్త్రి ట్రస్ట్ హైదరాబాద్ నగరంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ లేదా స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించారు మరి సింగపూర్కు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ భాగస్వామ్యంతో ఈ సంస్థనైతే నిర్వహిస్తామని ట్రస్ట్ చైర్మన్ ఎల్బి శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి ఆగస్టు పదిహేడున ప్రకటించారు మరి రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు విద్యారంగంలో ఆవిష్కరణలకు ప్రభుత్వం అందిస్తున్న చేయుతను దృష్టిలో పెట్టుకుని ఈ సంస్థను హైదరాబాద్లో ఏర్పాటు చేసినట్లుగా ఇక్కడ చెప్పడం అయితే మనము చూడవచ్చు మరి స్టాటిక్ జీకే అబౌట్ సింగపూర్ చూద్దాము ఏర్పాటు జూన్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో స్వతంత్రం వచ్చిందండి రాజధాని సింగపూర్ సిటీ అధికార భాష మాలే మరియు ఇంగ్లీష్ అధికార కరెన్సీ సింగపూర్ డాలర్ ప్రెసిడెంట్ వచ్చేసి హాలిమా యాకూబ్ నెక్స్ట్ భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మొదటిసారిగా క్షిపణి తయారీ క్షిపణి తయారీకి కేంద్రాన్ని భారతదేశంలో ఏ దేశ సహకారంతో ఏర్పాటు చేయబోతున్నారు ఫస్ట్ టైం అండి క్షిపణుల తయారీ కేంద్రము ఓకేనా మేక్ ఇన్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అయితే దీన్ని చేయబోతున్నారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి యుకే యునైటెడ్ కింగ్డమ్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత్లో ఒక క్షిపణి పరీక్ష తయారీ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది స్వల్ప దూర లక్ష్యాలను ఛేదించగల గాల్లోంచి గాల్లోకి ప్రయోగించగల క్షిపణి ఏర్ టు ఎయిర్ మిసైల్ అంటారు దీన్ని మరి పరీక్ష తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ఎంబీడిఏలు తీర్మానించాయి ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఆగస్టు పదిహేడున లైసెన్సింగ్ ఒప్పందం కూడా జరిగినట్లుగా మనకైతే తెలుస్తుంది ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ మరి ఒప్పందం ప్రకారము ఈ పరీక్ష తయారీ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన పరికరాలను ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని బీడిఎల్కు ఎంబీడిఏ బదలాయించనుంది మరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికల్లా క్షిపణి తయారీ పరీక్షలు మొదలు పెడతామని చెప్పేసి బీడిఎల్ తెలిపింది నెక్స్ట్ కేంద్ర అటవీ శాఖ ఇటీవల ఏ పులుల అభయారణ్యాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించింది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ సి అండి నాగార్జున సాగర్ వివరాలు చూద్దాం నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యం చుట్టూ ఉన్న వెలుపల అటవీ ప్రాంతాన్ని పర్యావరణ సున్నిత ప్రాంతం లేదా ఎకోసెన్సిటివ్ జోన్గా కేంద్ర అటవీ అటవీ శాఖ గుర్తించింది మరిందుకోసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్ని కేంద్ర అటవీ శాఖ ఎట్టకేలకు ఆమోదించింది కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రవి అగర్వాల్ నేతృత్వంలో లేదా ఆధ్వర్యంలో ఆగస్టు పదిహేడున ఢిల్లీలో జరిగిన పదిహేడవ ఎకో సెన్సిటివ్ జోన్ నిపుణుల కమిటీ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదముద్ర ముద్ర అయితే చూడవచ్చు మరి పులుల అభయారణ్యం చుట్టూ విస్తరించి ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ మిగిలిన అటవీ ప్రాంతాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరు పర్యావరణ పర్యాటక చట్టం ప్రకారం ఎకో సెన్సిటివ్గా జోన్గా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కేంద్ర అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపింది సాఘ శ్రీశైలం పురుల అభయారణ్యము కర్నూలు గు ప్రకాశము గుంటూరు జిల్లాలో మూడు లక్షల సారీ మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది రెండు చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది దాని చుట్టూ ఉన్న రెండు వేల ఒక నలభై తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎక్కువ సెన్సిటివ్ జోన్గా గుర్తించాలని గతంలో ప్రతిపాదనలు పంపారు మరి అభయారణ్యం బయట ఉన్న సరిహద్దు నుంచి వివిధ ప్రదేశాల్లో సున్నా కిలోమీటర్ల నుంచి అంటే జీరో నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం వరకు ఎక్కువ సెన్సిటివ్ జోన్గా ఉంటుందని అధికారులు తెలపడాన్ని మనమైతే చూడవచ్చు దీనివల్ల పులులకు స్వేచ్ఛ అయితే మరింత పెరుగుతుంది ఓకే నెక్స్ట్ వన్ భారత పురుషుల మరియు మహిళల హాకీ జట్టుకి ప్రధాన స్పాన్సర్గా ఏ రాష్ట్ర ప్రభుత్వము మరో పది సంవత్సరాలు కొనసాగనున్నట్లుగా ఇటీవల ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఒడిషా ఓకేనా వివరాలు చూద్దాం భారత పురుషుల మహిళల హాకీ జట్లకు ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన స్పాన్సర్గా కొనసాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వెల్లడించారు ఆగస్టు పదిహేడున ఒడిషా రాజధాని భువనేశ్వర్లో ఇరు జట్లను ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మరో పది పాటు స్పాన్సర్షిప్ చేస్తామని ఒక్కొక్కరు ఒక్కో ప్లేయర్కు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయము సిబ్బందికి మరియు ఐదు లక్షల చొప్పున ప్రోత్సాహ బహుమతి సిబ్బందికి ఉన్నట్లుగా అందజేసిన బహుమతికి అయితే అందజేసిన ఒడిషా ప్రభుత్వం మరి హాకీ ఇండియాకి కూడా యాభై లక్షల రూపాయలైతే అందించింది అండి రెండు వేల పద్దెనిమిది నుంచి భారత హాకీ జట్టుకు టీమ్ స్పాన్సర్గా ఒడిషా ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇటీవల ముగిసిన ఒలింపిక్స్లో పురుషుల జట్టు ఏకంగా నలభై ఒక్క ఏళ్ళ తర్వాత పథక నిరీక్ష నిరీక్షణకు కాన్సిమ్తో తెరదించిన సంగతి తెలిసిందే మరి మహిళల జట్టు నాలుగవ స్థానంలో నిలిచినట్లుగా మనకైతే తెలుస్తుంది మన స్టాటిక్ జీకే అబౌట్ ఒడిషా చూద్దాము ఏర్పాటు ఒకటి ఏప్రిల్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు రాజధాని భువనేశ్వర్ మొత్తం జిల్లాలు ముప్పై గవర్నర్ గారు లాల్ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధాన న్యాయమూర్తి ఎస్ మురళీధర్ అసెంబ్లీ స్థానాలు నూట నలభై ఏడు లోక్సభ ఇరవై ఒకటి రాజ్యసభ పది వైశాల్య పరంగా ఎనిమిదవ స్థానంలో ఉంది జనాభా పరంగా పదకొండవ స్థానంలో ఉంది నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న తాలిబాన్ చర్యలపైన అమెరికా మరియు యూకే అధ్యక్షుడు ఏ వేదిక పైన చర్చించనున్నారు ఏ జీ సెవెన్ ఓకే జీ సెవెన్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బైడెన్ మరియు బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఆఫ్ఘనిస్తాన్ వర్చువల్ ఆఫ్ఘనిస్తాన్ పైన వర్చువల్ జీ సెవెన్ సమావేశం నిర్వహించడానికి అంగీకరించారు ప్రధాన అంశాలు ఆఫ్ఘనిస్తాన్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల గురించి ఇరువులు నాయకులు ఫోన్లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు వారిద్దరూ తమ సైనిక మరియు పౌర సిబ్బంది ధైర్యాన్ని మరియు వృత్తి నైపుణ్యాన్ని అభినందించారు వారి పౌరులు మరియు ఆఫ్ఘన్ జాతీయులను తరలించడానికి కాబుల్లో కలిసి పనిచేశారు ఆఫ్ఘనిస్తాన్ విధానంలో మిత్రదేశాలు మరియు ప్రజాస్వామ్య భాగస్వామ్యుల మధ్య నిరంతర సన్నిహిత సమన్వయంతో పాటు శరణార్థులు మరియు బలహీనమైన ఆఫ్ఘన్లకు ప్రపంచ సమాజము మానవత సహాయము మరియు సహాయాన్ని అందించే మార్గాలపై వారు అభిప్రాయాలను కూడా పంచుకున్నట్లుగా తెలుస్తుంది ఓకేనా మరి స్టాటిక్ జీకే అబౌట్ జీ సెవెన్ ఏర్పాటు ఇరవై ఐదు మార్చ్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీ ఇందులో మరి సభ్య సభ్యదేశాలు మొత్తం ఏడున్నాయండి సో సెవెన్ ప్లస్ వన్ అంటే ఏంటి అంటే యూరోపియన్ యూనియన్ కూడా ఒక సభ్య దేశంగా ఉంటుంది అంటే ఒక సభ్యుడిగా ఓకేనా నెక్స్ట్ వన్ ప్రపంచ మానవతా దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు ఆన్సర్ ఆప్షన్ బి ఆగస్ట్ పంతొమ్మిది మానవత మానవతా సేవ చేస్తున్నప్పుడు మానవతా సిబ్బందికి మరియు ప్రాణాలు కోల్పోయిన లేదా కార్మికులకు నివాళి అర్పించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదిన ప్రపంచ మానవతా దినోత్సవాన్ని జరుపుకుంటారు వరల్డ్ హ్యుమానిటేరియన్ డే రెండు వేల ఇరవై ఒకటిలో పన్నెండవ హ్యూ వరల్డ్ హ్యుమానిటేరియన్ డేని జరుపుకుంటామండి మరి దీని యొక్క థీమ్ ఏంటి చూద్దాం ద హ్యూమన్ రేస్ ఏ గ్లోబల్ ఛాలెంజ్ ఫర్ క్లైమేట్ యాక్షన్ ఇన్ సోలిడేటరీ విత్ ద పీపుల్ హూ నీడ్ ఇట్ ద మోస్ట్ అంటూ మనకైతే తెలియజేశారు నెక్స్ట్ వన్ ప్రముఖ పోషకాహార మార్కెటింగ్ సంస్థ యామ్వే ఇండియా నూతన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులు అయ్యారు ఆన్సర్ ఆప్షన్స్ అండి మీరాబాయ్ చాను ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ అయినటువంటి యామ్వే ఇండియా యామ్వే మరియు దాని న్యూట్రిలైట్ శ్రేణి ఉత్పత్తులను ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా ఒలింపియన్ సాయికోమ్ మీరాబాయ్ చాన్ను నియమించినట్లుగా ప్రకటించింది మరి చాన్ న్యూట్రిలైట్ డైలీ ఒమేఘ మరియు ఆల్ ప్లాంట్ ప్రోటీన్ వంటి ఉత్పత్తుల శ్రేణులపై దృష్టి సారించిన కంపెనీ ప్రచారలకు నాయకత్వం వహిస్తారు మరి వెయిట్ లిఫ్టర్ అయినటువంటి చాను రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో మహిళల నలభై తొమ్మిది కేజీల విభాగంలో రజిత పథకాన్ని గెలుచుకున్న విషయము మనందరికీ తెలిసిందే నెక్స్ట్ వన్ చూద్దాం దేశంలో మొదటిసారిగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కమాండోల కోసము శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ ఇండియా ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము సహన్పూర్ డియోబంద్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ కమాండోల కోసం శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది దేవ్బంద్లో ఏటీఎస్ శిక్షణ కేంద్రాన్ని స్థాపించడానికి ప్రభుత్వం ఇప్పటికే రెండు వేల చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించింది డియోబంద్ ఉత్తరాంధ్ర మరియు హర్యానా సరిహద్దులో ఉంది మరియు రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతాల్లో లోతు ఉనికి మరియు ఆపరేషన్ సామర్థ్యాన్ని పెంచడంలో ఉపయోగపడుతుంది మరి స్టాంటిక్ జీకే అబౌట్ ఉత్తరప్రదేశ్ చూద్దాం ఏర్పాటు ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది వందల యాభై రాజధాని లక్నో మొత్తం జిల్లాలు డెబ్బై ఐదు గవర్నర్ గారు ఆనందీబేన్ పటేల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాన న్యాయమూర్తి మునిశ్వర్నాథ్ బండారి అసెంబ్లీ స్థానాలు నాలుగు వందల మూడు భారతదేశంలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగినటువంటిది నెక్స్ట్ విధా విధానసభ నాలుగు వందల మూడు విధాన పరిషత్ వంద లోక్సభ అయినమే రాజ్యసభ ముప్పై ఒకటి ఇవి కూడా ఎక్కువనే దేశంలోనే అత్యధిక స్థానాలు ఇవన్నీ వైశాల్య పరంగా నాలుగవ స్థానము జనాభా పరంగా మొదటి స్థానంలో ఉంది నెక్స్ట్ వన్ ప్రపంచంలోని యాభై అత్యంత కాలుష్య నగరాలలో రెండవ స్థానంలో ఉన్న భారతదేశ నగరం ఏది ఇటీవల ప్రకటించారండి ఇది ఆన్సర్ ఆప్షన్ ఏ గజియాబాద్ వివరాలు చూద్దాం క్లియర్గా అర్థమవుతుంది బ్రిటిష్ కంపెనీ అయినటువంటి హౌస్ ఫ్రెష్ తయారు చేసిన నివేదిక ద్వారా రెండు వేల ఇరవైలో ప్రపంచ జాబితాలోని ప్రపంచంలోని యాభై అత్యంత కాలుష్య నగరాలలో ఉత్తరప్రదేశ్ యొక్క గజియాబాద్ రెండవ స్థానంలో కాలుష్య నగరంగా ఎంపికైంది సో నూట ఆరు పాయింట్ ఆరు ఓకేనా మైక్రాన్స్ ఓకే మైక్రోగ్రామ్స్ బై క్యూబ్లో రెండు పాయింట్ ఐదు రేణువుల పదార్థము అంటే పార్ట్స్ పర్ మిలియన్ సగటు గాలి నాణ్యత సూచి ఏక్యూఐగా గజియాబాద్ నివేదించింది ఓకేనా ఇంపార్టెంట్ మరి గజియాబాద్కు ముందు జియాన్ జియాంగ్ ప్రావిన్స్లోని చైనీస్ నగరము హోటాస్ నూట పది పాయింట్ రెండుతో ఈ యొక్క పార్ట్స్ పర్ మిలియన్ టూ పాయింట్ ఫైవ్తో అత్యంత కాలుష్య నగరంగా పేరు పొందింది ప్రపంచంలోనే అతిపెద్ద ఇసుక ఎడారి అయిన ఖాన్ ఎడారికి దగ్గరగా ఉండడం వల్ల ఏర్పడిన ఇసుక తుఫాన్లతో హోతాన్ వాయు కాలుష్యం కారణమని నివేదిక పేర్కొంది బంగ్లాదేశ్ చైనా ఇండియా మరియు పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత కలుషితమైన యాభై నగరాలలో నలభై తొమ్మిదికి దోహదం చేశాయి నివేదిక ప్రకారము రెండు వేల ఇరవైలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య దేశంగా బంగ్లాదేశ్ ఆ తర్వాత పాకిస్తాన్ తర్వాత ఇండియా మరియు మంగోలియాలు నైవార్య క్రమంలో నెక్స్ట్ వన్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు మరియు సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు కేంద్ర క్రీడా శాఖ జాతీయ యువ పురస్కారాన్ని ప్రదానం చేశారు మరి దీన్ని అందుకున్న మహ్మద్ అజాం ఏ రాష్ట్ర వ్యక్తి ఆన్సర్ ఆప్షన్ డి అండి తెలంగాణ తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన మహమ్మద్ ఆజాంకు ఆదర్శవంతమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించినందుకు ఇటీవల కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఢిల్లీలో జాతీయ యువ పురస్కారాన్ని ప్రదానం చేశారు మరి ఆయన హరితహారం ప్రాజెక్టు క్రింద రక్తదానము అవయవదానము మరియు మొక్కల పెంపకం కార్యక్రమాలకు సంబంధించిన అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు అవార్డు ప్రశంసాపత్రము మరియు యాభై వేల నగదు బహుమతును కూడా అందుకోవడాన్ని మనము చూడవచ్చు ఈ అవార్డుతో ఓకేనా నెక్స్ట్ భారత నావికాదళము మరియు ఏ దేశ నావికాదళం మధ్య దక్షిణ చైనా సముద్రంలో ద్వైపాక్షిక సముద్ర వ్యాయామాన్ని ఇటీవల చేపట్టారు ఆన్సర్ ఆప్షన్ ఏ వియత్నాం భారత నావికా దళం మరియు వియత్నాం పీపుల్స్ నేవీ రెండు నౌకాదళాల మధ్య రక్షణ సంబంధాలను బలోపేతం చేయడానికి దక్షిణ చైనా సముద్రంలో ద్వైపాక్షిక సముద్ర వ్యాయామము చేపట్టారు భారతదేశం నుంచి ఐఎన్ఎస్ రన్ విజయ్ మరియు ఐఎన్ఎస్ కూర ఈ వ్యాయామంలో పాల్గొన్నారు సో మరియు వియత్నాంకు సంబంధించినటువంటి పీపుల్స్ నేవీ నుండి ఫ్రీ గేట్ విపిఎన్ఎస్ లాయ్ తాయ్తో డ్రిల్లో పాల్గొన్నాయి ద్వైపాక్షిక పరస్పర చర్య రెండు నౌకాదళాలు పంచుకుంటున్న బలమైన బంధాన్ని ఏకీకృతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది మరి ఇది భారత వియత్నము రక్షణ సంబంధాలను బలోపేతం చేయడానికి మరొక అడుగు సంవత్సరాలుగా రెండు నావిక దళాల మధ్య రెగ్యులర్ పరస్పర చర్యలు వారి పరస్పర చర్య మరియు అనుకూలతలను అయితే మెరుగుపరిచినట్లుగా మనకైతే మెన్షన్ చేశారు నెక్స్ట్ వన్ భారత ఆర్మీ నాలుగు వందల కిలోమీటర్ల జాజ్బా ఈ తిరంగా పేరుతో రీలే మ్యారథాన్ను ఎక్కడ నిర్వహించడం జరిగింది ఇటీవల ఆన్సర్ ఆప్షన్ బి జమ్మూ అండ్ కాశ్మీర్ ఎందుకు నిర్వహించారు ఏంటి అనే వివరాలు క్లియర్గా చూద్దాము జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ నాలుగు వందల కిలోమీటర్ల జజ్ ఈ తిరంగా రీలే మ్యారథాన్ను నిర్వహించింది ఈ కార్యక్రమానికి మేజర్ జనరల్ రాజీవ్ పూరి జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఎస్ఎఫ్ స్పేట్స్ డివిజనల్ రిలేకు నాయకత్వం వహించారు మరి మూడు వందలకు పైగా దళాలైతే ఇందులో పాల్గొన్నాయి భారత త్రివర్ణ పథకాన్ని నియంత్రణ రేఖ వెంట తీసుకెళ్లాయి ప్రతి సైనికుడు సింబాలిక్ నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ కామ్రేడ్షిప్ ఏరియా అంతటా తీసుకువెళ్తూ యుద్ధంలో భుజం భుజం కలిపి నిలబడే ఇతర యూనిట్లకు అప్పగించడంతో ఈ పరుగు సోదర భావాన్ని పెంపొందించినట్లుగా మనకు తెలుస్తుంది బార్డర్లో ఓకే అడిషనల్ క్వశ్చన్స్ ఆర్బీఐ ప్రవేశపెట్టిన మార్చ్ రెండు వేల ఇరవై ఒకటితో ముగిసిన కాలానికి ఫైనాన్షియల్ ఇంక్లూజ్ ఇంక్లూజివ్ ఇండెక్స్ ఇంక్లూజన్ ఇండెక్స్ అంటే ఏంటి సో ఎంత అది అమౌంట్ ఆన్సర్ వచ్చేసి యాభై మూడు పాయింట్ తొమ్మిది అండి యాభై మూడు పాయింట్ తొమ్మిది ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ మొబైల్ యాప్ ఫోటోగ్రాఫిక్ రికార్డ్ ఆఫ్ ఆన్ సైట్ ఫెసిలిటీ ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ ద్వారా ప్రారంభించబడింది ఆప్షన్ బి జమ్మూ అండ్ కాశ్మీర్ రెండు వేల ఇరవై ఒకటి స్పిలిమ్ బార్గో ఓపెన్ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత చెస్ ప్లేయర్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి రావణక్ సాధ్వానీ నెక్స్ట్ వన్ ది డ్రీమ్ ఆఫ్ రెవల్యూషన్ ఎ బయోగ్రఫీ ఆఫ్ ఏ జయప్రకాష్ నారాయణ అని పుస్తక రచయిత ఎవరు ఆప్షన్ డి భీమల్ ప్రసాద్ మరియు సుజాత ప్రసాద్ కెండే హిచ్లేమా ఏ దేశ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు ఆన్సర్ ఆప్షన్ ఏ జాంబియా ఇటీవల ఏ దేశానికి చెందిన నావికాదళము మరియు నావికా దళం మధ్య వ్యాయామం కొంకన్ ట్వంటీ ట్వంటీ వన్ అనే ద్వైపాక్షిక నావికాదళ వ్యాయామము జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి బ్రిటన్ మోహిద్దీన్ యాసిన్ ఇటీవల ఏ దేశ ప్రధాన పదవికి రాజీనామా చేశారు ఆప్షన్ డి మలేషియా ఇటీవల కన్ను మూసిన మాకీ కాజీ వినూత్నంగా దీనిని సృష్టించారు ఆప్షన్ సి సుడోక్ రిటైల్ ఖాతాదారుల కోసం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రారంభించిన గ్రీన్ అండ్ సస్టైనబుల్ డిపాజిట్ ప్రోగ్రాంలపై వర్తించే వడ్డీ రేటు ఎంత ఏ ఆరు పాయింట్ ఐదు ఐదు శాతం ఆర్బీఐ యొక్క ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ ఇండెక్స్లో ఎన్ని పారామితులు ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ బి మూడు డైలీజీకే క్వశ్చన్ సిరీస్ జడవాయువులు రసాయనిక చర్యాశీలత చూపకపోవడానికి గల కారణం ఏంటి ఆన్సర్ ఆప్షన్ త్రీ వాటి బాహ్య కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లు అంటే అష్టక విన్యాసం ఉండడమే కారణంగా చెప్పుకోవచ్చు క్రింది వాటిలో జడవాయువు కాదు ఏంటి అది ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి బ్రోమిన్ అనేది కాదండి ఓకేనా బ్రోమిన్ అనేది కాదు సూర్యునిలో విరివిగా ఉండే జడవాయువు ఏది ఆప్షన్ వన్ హీలియం సూపర్ ఫ్లూయిడ్ అని దేనికి పేరు సూపర్ ఫ్లూయిడ్ ఆన్సర్ ఆప్షన్ వన్ అండి ద్రవ హీలియంని సూపర్ ఫ్లూయిడ్ అంటారు గోడ పాత్రలపైకి ఎగబాకే ద్రవం ఏది ఆప్షన్ వన్ హీలియం ఐఐ అస్తమా వ్యాధిగ్రస్తులకు ఉపయోగించే వాయు మిశ్రమంలో ఆక్సిజన్తో పాటు ఏది ఉంటుంది ఇంకా ఆప్షన్ త్రీ అండి హీలియం ఉంటుంది క్రింది వాటిలో విటమిన్ సి ఏది ఆప్షన్ టూ ఆస్కార్బిక్ ఆమ్లము వంటలో వాడే బేకింగ్ పౌడర్లో ఉండే ఆమ్లం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ టార్టారిక్ ఆమ్లము ఓకే క్రింది వాటిని జతపరచండి కాల్షియం ఆక్జలేట్ సోడియం బై కార్బోనేట్ పొటాషియం స్టీరియేట్ సోడియం బెంజోయేట్ చూద్దాం ఒకటవది కాల్షియం ఆక్జలేట్ ఎందులో ఉంటుందండి కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి కారణం ఇది ఓకేనా కాల్షియం ఆక్జలేట్లు నెక్స్ట్ సోడియం బై కార్బోనేట్ ఆమ్ల నిరోధినిగా ఉపయోగిస్తారు దీన్ని ఆప్షన్ డి పొటాషియం స్టీరియట్ దేంట్లో ఉపయోగిస్తారంటే షేవింగ్ సబ్బుల్లో ఉపయోగిస్తారు ఆప్షన్ ఏ సోడియం బెన్జోయేట్ నిల్వ కారిని పచ్చళ్ళు నిల్వ చేయడానికి అయితే ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ బొద్దింకలను పారదోలే గుణం ఉన్న ఆమ్లము ఏది బొద్దింకలని ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి బోరిక్ ఆమ్లము బోరిక్ ఆమ్లము అంటారు బోరిక్ పౌడర్ కూడా దొరుకుతుందండి మనకు ఇప్పుడు క్యారమ్ బోర్డు ఆడతాం కదా దానిపైన చల్లేది బోరిక్ ఆమ్లమే అండి అది బోరిక పౌడర్ అంటారు దాన్ని సో అది దానిపైన చల్లుతారు వీటికి బొద్దింకలు కూడా పోయే పారదులే గుణం అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది రోజుకు సంబంధించినటువంటి క్లాస్ మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సార్ ఫ్రెండ్స్ ఆర్కే పబ్లికేషన్ తరఫున ఏడు నెలల కరెంట్ అఫైర్స్ మ్యాగ్జిన్ అయితే విడుదల చేయడం జరిగిందండి సో ఈ మ్యాగ్జిన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కైతే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఏపీపీఎస్సీ కావచ్చు టీఎస్పీఎస్సీ కావచ్చు ఆర్ఆర్బీ కావచ్చు పోలీస్ కావచ్చు డిఎస్సి కావచ్చు అన్ని పోటీ పరీక్షలకి కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యత అయితే అందరికీ కూడా తెలిసిందే దాదాపు పదిహేను మార్కులకు పైగానే కరెంట్ అఫైర్స్ అయితే మార్కు మార్కులు రావడం అయితే జరుగుతుంది సో ఈవెన్ వన్ మార్కుతో కూడా ఉద్యోగాలు కోల్పోయినటువంటి సంఘటనలు చాలా చూసాము కాబట్టి మనము ఏ సబ్జెక్ట్ని కూడా మనం నెగ్లెట్ చేయకూడదు ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ని అస్సలే నెగ్లెట్ చేయకూడదు మీరు గమనించినట్లయితే ప్రతి సబ్జెక్ట్ చూసినట్లయితే సో ఐదు ఆరు మార్కులు మ్యాక్సిమం పది మార్కులు ఆ విధంగా ఉంటాయి అంత హ్యూజ్ సబ్జెక్ట్లో కానీ కరెంట్ అఫైర్స్ నుండి మాత్రం పదిహేను మార్కులు కవర్ చేయొచ్చండి ఓకేనా సో మరి అన్ని పోటీ పరీక్షలు కూడా ఉపయోగపడతాయి ఈ యొక్క మ్యాగ్జిన్ మొత్తం పీడిఎఫ్ రూపంలో తెలుగులో మాత్రమే లభిస్తుందండి గమనించాలి ఇందులో రాష్ట్రీయం కావచ్చు జాతీయం కావచ్చు అంతర్జాతీయం కావచ్చు క్రీడల్లోని వార్తల్లోని వ్యక్తులు కావచ్చు క్రీడలు కావచ్చు ఓకేనా అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు వీటన్నిటిని గురించి కూడా సమగ్రంగా ఉంటుందండి సో అంతేకాకుండా ఈ పీడిఎఫ్ ఏ విధంగా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ జూలై నెల తీసుకున్నారనుకోండి జూన్ నెల తీసుకున్నారనుకోండి జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పై ఒకటో తారీఖు వరకు క్వశ్చన్ నెంబర్ వన్ ఆ డేలో ఏ కరెంట్ అఫేర్స్ ముఖ్యమైనవి ఉన్నాయి అవన్నీ ఉంటాయి అంటే ఒక క్వశ్చన్ ఉంటుంది దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది స్టాటిక్ జీకే కూడా ఉంటుంది అంత క్లియర్గా పగడ్బందీగా దీనైతే రూపొందించి మీకైతే ఇవ్వడము జరుగుతుందండి మరి ఒక సెవెన్ మంత్ మ్యాగజిన్లో ఐదు వేల కరెంట్ అఫైర్స్ బిట్స్ బిట్స్ ఉంటాయండి జనవరి నుంచి రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి రెండు వేల ఇరవై ఒకటి జూలై వరకు ఉంటుంది ఓకేనా మరి ఇందులో ఐదు వేల కరెంట్ అఫైర్స్ బిట్స్తో పాటుగా జిఎస్ బిట్స్ కూడా ఉంటాయండి ఈ యొక్క జనరల్ స్టడీస్ బిట్స్ ఏ విధంగా ఉంటాయంటే రోజు ఉంటాయి రోజు ఇరవై ఇరవై క్వశ్చన్స్ అంటే డే వన్ ట్వంటీ క్వశ్చన్స్ డే టూ ట్వంటీ క్వశ్చన్స్ ఈ విధంగా ఐదు వేలకు పైగానే ఉంటాయండి ఇంకా జీకే అయితే అన్లిమిటెడ్గా ఉంటుంది మరి ఇది ఈ యొక్క పీడిఎఫ్ని ఏ విధంగా పొందాలంటే కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమే అండి యాక్చువల్గా మీరు వన్ మంత్గా వన్ కనుక తీసుకున్నట్లయితే ఇరవై ఐదు రూపాయలు అవుతుంది అంటే ఏడు నెలలకైతే మీకు సో చాలా అమౌంట్ అయితే ఎక్కువగా అవుతుందండి వన్ సెవెంటీ ఫైవ్ ఆ విధంగా అవుతుంది కానీ నూట ఇరవై రూపాయలకే తగ్గించి ఇవ్వడం అయితే జరుగుతుంది మరి దీన్ని ఏ విధంగా పొందాలంటే ఇక్కడ ఇచ్చాను చూడండి ఒక నెంబర్ గూగుల్ పే మరియు ఫోన్పే నెంబర్ సో నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నెంబర్కి పేమెంట్ చేయాల్సి ఉంటుంది మీరు ఓకేనా పేమెంట్ చేసి ఆ పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్లో పంపినట్లయితే విత్ ఇన్ వన్ అవర్లో మీకు పీడిఎఫ్ అయితే కంప్లీట్గా వస్తుందండి డ్రైవ్ లింక్ పంపిస్తాను డ్రైవ్లో మీరు ఎప్పటికైనా చదువుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఒక పాస్వర్డ్ ఉంటుందండి ప్రతి ఒక్కరికి ప్రొటెక్టెడ్గా ఒక పాస్వర్డ్ ఉంటుంది ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి మీరు చదువుకోవాలి ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్లో భాగంగా జనరల్ స్టడీస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ మొత్తం యాభై మార్కుల భాగంలో ముప్పై ఎనిమిది మార్కులు వచ్చాయండి అజెస్ట్గా జస్ట్ కరెంట్ అఫేర్స్ మరియు మనం ప్రొవైడ్ చేసేటువంటి రోజువారీ ఇరవై బిడ్స్లో ఓకేనా దాని నుంచి అన్ని మార్కులు వచ్చాయండి సచివాలయ ఎగ్జామ్స్లో కూడా చాలా బాగా కవర్ చేయడం అయితే జరిగింది మీరు ఉచితంగా క్లాసులు కూడా వినవచ్చండి మన ఛానల్లో దాదాపు త్రీ ఇయర్స్ నుంచి అయితే కంటిన్యూస్గా రెగ్యులర్గా క్లాసెస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా మీరు వినవచ్చు ఓకే మరి మనకు ఏపీఎస్సి క్యాలెండర్ నుంచి జూనియర్ అసిస్టెంట్ కావచ్చు ఎండోమెంట్ ఆఫీసర్ కావచ్చు ఇతర కొన్ని ఉద్యోగాలు అయితే ఉన్నాయండి సో వాటి కోసంకైతే పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయండి కంపల్సరీగా మనం జనవరి నుంచి కంపల్సరిగా చదవాలి నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగ ఉద్యోగాలు కూడా తెలంగాణలో కూడా విడుదలవుతున్నాయి కాబట్టి సో వాటికి కూడా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి అయితే ఈ యొక్క మీకు దీంతో ఒక ఆఫర్ అయితే ఉందండి ఏంటంటే ఎవరైతే ఒక సెవెన్ మంత్స్ మ్యాగ్జిన్ తీసుకుంటారో వారికి ప్రీవియస్గా జూనియర్ అసిస్టెంట్ లేదా గ్రూప్ గ్రూప్ ఫోర్ ఏదైతే ఉందో ఆ ప్రీవియస్గా జరిగినటువంటి ఎగ్జామ్స్ని మోడల్ పేపర్లు అయితే మీకు ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఏపీ వాళ్ళకైతే ఓకేనా ఏపీ వాళ్లకు జూనియర్ రెసిడెంట్ తెలంగాణ వాళ్ళకు కూడా ఉపయోగపడతాయండి సేమ్ అంటే రెండు వేల పన్నెండులో జరిగింది కాబట్టి ఉమ్మడి రాష్ట్రము సో ఇద్దరికి కూడా యూస్ఫుల్గా ఉంటాయి ఒక జూనియర్ రెసిడెంట్ పేపర్లు అంతేకాకుండా సో మాకు ఇవి వద్దు అనుకున్న వారికి పోలీస్ ప్రీవియస్ పేపర్స్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు జరిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందజేయడం అయితే జరుగుతుంది సో మీ ఇష్టం అండి మీ ఆప్షన్ ఏది కావాలంటే అది ఉచితంగా ప్రొవైడ్ చేస్తాను ఇవన్నీ మీరు గూగుల్లో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి కానీ ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం బట్ గ్యాదర్ చేయడము అంత చాలా కష్టం అందుకోసం అని చెప్పేసి గ్యాదర్ చేసి మీకైతే ఉచితంగానే ఇవ్వడము జరుగుతుంది ఈ మ్యాగ్జిన్ కొన్న వారికి మాత్రమే అండి ఇది ఈ ఆఫర్ ఓకేనా మంచి అవకాశం అండి ఉపయోగించుకోండి సో ఈ నెలలోనే మనకైతే నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదవండి అందరు కూడా ఓకేనా సో ఎప్పుడూ లేని విధంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఆఫ్టర్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత మనకు ఏ ఆరు వందల డెబ్బై ఉద్యోగాలు పడుతున్నాయండి ఆంధ్రప్రదేశ్లో అంతేకాకుండా తెలంగాణలో ఇరవై వేలకు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలను వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కాబట్టి సో ఎప్పుడు అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మనం సిద్ధంగా ఉండాలి ఓకేనా నోటిఫికేషన్ వచ్చాకే చదువు చదువుదాం అనుకుంటే మాత్రము అదొక బర్డన్ లాగా మారుతుంది కదా సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వారు కంపల్సరిగా ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా మీకు యూస్ఫుల్ అవుతుంది ఐఎమ్ షూర్ అబౌట్ దిస్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్